ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ కొందరు ఆగంతుకులు అదే పనిగా ఫుటేజ్ లీక్ చేయడంలో బిజీగా ఉంటారు. గతంలో మొత్తంగా పూర్తైపోయిన అత్తారింటికి దారేది సినిమా మొదటి హాఫ్ ను రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పడేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా కాటమరాయుడిపై విరుచుకుపడ్డారు. మ్యాటర్ ఏంటంటే పవన్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడుకు సంబంధించి క్లైమాక్స్ ఫైట్ ఫుటేజ్ ను లీక్ చేశారు కొందరు దుండగులు. ఇంకా పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ పూర్తవని ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. ముందుగా ఒక గుడి సెట్ వేసి అక్కడ బ్లూ మ్యాట్ అండ్ గ్రీన్ మ్యాట్ అరేంజ్ చేసి సినిమా షూటింగ్ పూర్తి చేసి దానిని ఎడిటర్ ఆఫీస్ లో ఫైనల్ వర్షన్ లాక్ చేసి ఆ వర్షన్ ను విజువల్ ఎఫెక్ట్ కంపెనీలకు అప్పజెప్తారు. అలా అప్పజెప్పిన క్లైమాక్స్ వర్షన్ ఇప్పుడు లీక్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు ఖైదీ నంబర్ 150 ఫేమ్ తరుణ్ అరోరా మధ్య జరిగే ఫైట్ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా పూర్తవని ఈ ఫుటేజ్ ఎలా లీక్ అయినట్లు, ఫుటేజ్ పై కోడింగ్, అలాగే ఏ విజువల్ ఎఫెక్ట్స్ ఏ కంపెనీకి ఇచ్చారు అనే విషయం గుర్తించడానికి ప్రత్యేకమైన నంబరింగ్ కూడా ఉండట. దానితో ఎక్కడి నుండి లీక్ అయిందో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ విషయం తెలిసిన తర్వాత పోలీసులు తమ పద్ధతిలో విచారిస్తే ఎవరు లీక్ చేశారో ఇట్టే తెలిసిపోతుంది.